మాట అయినటువంటి రుగాగమ సంధి గురించి నేర్చుకుందాం. రుగాగమ సంధి, దీనికి అర్థం ర అనే హల్లు ఆగమంగా రావడమని అర్థం. ఆగమం అంటే మిత్రవదాగమః. పూర్వ పర స్వరాలలో దేనిని తొలగించకుండా మిత్రుడి వలె వచ్చి చేరడాన్ని ఆగమం అని అంటాం. ఇందులో మొదటి సూత్రానికి సంబంధించిన ఉదాహరణలు పేద ప్లస్ ఆలు పేదరాలు, బీద ప్లస్ ఆలు బీదరాలు, ముద్ద ప్లస్ ఆలు ముద్దరాలు, బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు, కొమ ప్లస్ ఆలు కొమరాలు, జవ ప్లస్ ఆలు జవరాలు, ఐదవ ప్లస్ ఆలు ఐదవరాలు, మనుమ ప్లస్ ఆలు మనుమరాలు, గొడ్డు ప్లస్ ఆలు గొడ్డురాలు. పరపదాలన్నీ చూస్తే ఆలు అనే శబ్దం ఉంది. ఈ ఆలు అనేది శ్రీవాచకం మరియు నామవాచకం కూడా. పరపదం యొక్క గుణాన్ని పూర్వపదాలు తెలుపుతున్నాయి, కావున పూర్వపదాలన్నీ కూడా విశేషణాలు. కాబట్టి విశేషణ నామవాచకాల మధ్య జరిగే సమాసం కర్మధారయ సమాసం. అంటే పై పదాలన్నీ కూడా కర్మధారయ సమాస పదాలు అని అర్థం. మొదటి సూత్రాన్ని గనక చేసుకుంటే పేదాది శబ్దంబులకు ఆలు శబ్దం పరంబగునప్పుడు కర్మధారయమునందు రుగాగమంబగు. దీనికి అర్థం గమనిస్తే పేద మొదలగు శబ్దాలకు, అంటే శబ్దాలంటే ఇక్కడ పదాలని అర్థం, ఆలు అనే పదం పరపదంగా ఉన్నప్పుడు కర్మధారయ సమాసంలో ర అనే హల్లు ఆగమంగా వస్తుంది. పేద మొదలగు శబ్దాలు ఏంటివంటే పేద, బీద, ముద్ద, బాలెంత, కొమ, జవ, ఐదవ, మనుమ, గొడ్డు, ఇవన్నీ పేద మొదలగు శబ్దాలు అని అర్థం. తరువాత రెండవ సూత్రానికి సంబంధించిన ఉదాహరణలు ధీర ప్లస్ ఆలు ధీరురాలు, గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు, బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంతురాలు, సాహసవంత ప్లస్ ఆలు సాహసవంతురాలు, దీన ప్లస్ ఆలు దీనురాలు. ఇందులో కూడా పరపదాలన్నీ కూడా శ్రీవాచకాలు మరియు నామవాచకాలు. ఆలు అనే శబ్దం ఉంది. పూర్వపదాలన్నీ కూడా విశేషణాలు, ఎందుకంటే పరపదం యొక్క గుణాన్ని పూర్వపదం తెలుపుతుంది కాబట్టి. కాబట్టి విశేషణ విశేష్యాల మధ్య జరిగే సమాసం కర్మధారయ సమాసం. ఇక్కడ పూర్వపదం పరపదం కలిసినప్పుడు పూర్వపదం చివర ఉన్నటువంటి అత్వం కాస్త ఉత్వంగా మారింది, అలాగే ర అనే హల్లు ఆగమంగా వచ్చింది. రెండవ సూత్రం కర్మధారయంబున కర్మధారయంబునందు తత్సమంబులకు ఆలు శబ్దం పరంబగునప్పుడు అత్వంబునకు ఉత్వం రుగాగమంబునగు. కర్మధారయంబునందత్సమంబుల కాలు శబ్దము పరంబగునప్పుడు అత్వంబున కుత్వంబును రుగాగమంబునగు. దీనికి అర్థం కర్మధారయ సమాసంలో పూర్వపదం తత్సమం అయి చివర అత్వం ఉంటే దానికి ఆలుపదం పరమైనప్పుడు అకారం ఉకారంగా మారుతుంది, అలాగే రుగాగమం కూడా నిత్యంగా వస్తుంది. తత్సమం అంటే సంస్కృత ప్రాకృత పదాలకు సమానమైనటువంటి పదాలు అని అర్థం. నిత్యం అంటే తప్పక సంధి జరగడమని అర్థం. ఇవి రుగాగమ సంధికి సంబంధించినటువంటి రెండు సూత్రములు.